ప్రియ నాయన తెలుగు భాష మాట్లాడు ప్రజలందరికీ షాలోం, శాంతి, సలాం. ఉత్థాన క్రీస్తు ప్రభు ఇచ్చిన మొట్టమొదటి దీవెన వరం శాంతి బైబిల్ నిండా ఇది మనకు కనబడుతుంది. పాత నిబంధనలో షాలోంగా, నూతన నిబంధనలో మన భారత సంస్కృతిలో కూడా శాంతి అనే పదం ఎంత ఉన్నతమైందో మనకు తెలుసు. అలాగే మహమ్మదీయ సంస్కృతిలో సలాం. ఈ గొప్ప వరంతో మనము ఇప్పుడు రెండవ లాక్డౌన్లో ప్రవేశించాము. 40 రోజులు, సరిగ్గా 40 రోజులు మార్చి 25న మొదలైన మొదటి లాక్డౌన్ పొడిగించబడింది. మే 3 వరకు మన ప్రధానమంత్రి గారు గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రులు దీన్ని సమర్థించారు కూడా, అవసరమని నొక్కి వక్కాణించారు. కనుక మార్చి 25 నుంచి చూస్తే మే 3 వరకు సరిగ్గా 40 రోజులు. ఇది నాకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. మొదటి లాక్డౌన్ 21 రోజులు, దావీదు ఉపవాస ప్రార్థనలు 21 రోజులు చేసి సింహం మీద, సింహ బోనులో కూడా గెలిచాడు. దేవుడు అంతటి శక్తిని ఆయనకిచ్చాడు ఉపవాస ప్రార్థన ద్వారా. ఇప్పుడు దాన్ని పొడిగించి మరలా ఈ నెల ఆఖరి వరకే అనుకున్నాం, కానీ మే 3 వరకు చూస్తే దేవుని ప్రణాళిక కూడా ఉందేమో, 40 రోజులు సరిగ్గా. ఏది ఏమైనా మనము భారతీయ పౌరులుగా అన్నిట్లో ముందడుగు వేస్తూ గృహ నిర్బంధానికి నిండుగా నిక్కచ్చిగా లోనై ఉందాం. మన సంరక్షణ కొరకు, ఇతరుల జాతి మొత్తము ఆరోగ్యం కోసం, ఈ కరోనా బారి నుండి, సింహపు బారి నుండి మనం రక్షింపబడటానికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుందాము. ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాము. ఇప్పటి వరకు క్రైస్తవులమైన మనము, కథోలికులముగా నేను సందేశాలు ఇస్తున్నాయి. మనం ఇప్పుడు ఇంటి బయట కూడా చూడాలి, అన్నీ ఉన్నవారు కొంచెం త్యాగం చేయాలి, చేయగలగాలి. వాళ్ళకున్న దాంట్లో నుంచి ఒక్క కుటుంబానికైనా, ఒక్క ఆకలి ఉన్న వ్యక్తికైనా మనము సహాయం చేయాలి. మందుల రూపంలో కానీ, మాస్కుల రూపంలో కానీ చేయాలి. కనుక భయంతో కాకుండా, కష్టంతో కాకుండా, ఇష్టంతో ఈ రెండవ సంపూర్ణ భారత్ మూసివేతను మనం విజయవంతం చేద్దాము. దేశ రక్షణలో మనం ముందు వరుసలో ఉందాం. అపోస్తుల్లా ఒక గదిలో కూర్చుని తలుపులు మూసుకొని ఉన్నారు, భయంతో ఉన్నారు. భయంతో కాదు, మనం ఇష్టంతో, ఆనందంతో, పాస్కానందంతో ఈ గృహ నిర్బంధం గడపాలి. ఈరోజు విందాం బైబిల్ నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. అది ఆదివార సాయంకాలం. యూదుల భయం చే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వారి మధ్య వచ్చి నిలవబడి, మీకు శాంతి కలుగును గాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, పంచగాయములను చూపగా వారు మిక్కిలి ఆనందించిరి. క్రీస్తునామమున ప్రియులారా, భయంతో ఉంటే మనం నిజమైన క్రైస్తవులము కాలేము. ముఖ్యంగా ఈ పాస్క కాలంలో శిష్యుల వలె కాకుండా ప్రభు ఈనాడు మన గృహాల్లోకి వచ్చి మీకు శాంతి కలిగిన కాకని మరీ మరీ మిమ్మల్ని అభయమిస్తూ దీవిస్తున్నాడు. కనుక మనం ఆనందంతో ముందుకు సాగుదాము. ఈరోజు చూస్తే ప్రజలందరూ, ధనికులు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, బీదవాళ్ళు, సగటు మనిషి, వలస కార్మికులు, కూలీ కార్మికులు కూడా బాధపడుతున్నారు. కనుక స్వేచ్ఛ అన్నది మనది తగ్గిపోయిన గృహానికే పరిమితమైన మనం నిండు స్వేచ్ఛను, పాస్కానంద స్వేచ్ఛను పొందటానికి ఇది ఒకటే మార్గం. కనుక ఈ గృహ నిర్బంధంలో ముందుకు సాగుతూ పోదాం. అపోస్తులు భయాన్ని వీడి బయటికి వెళ్ళారు. యేసు పంచగాయాలను చూపించినప్పుడు వాళ్ళు ఆనందించారు. ఇప్పుడు మనకి దేవుడు మన దేశంలోని కరోనా గాయాలను చూపిస్తున్నాడు. ఉన్నత వర్గాలు, ధనిక వర్గాలు కూడా బాగా చింతిస్తున్నారు. అన్నీ ఉన్నా కానీ ఏంటి దాని, మధ్యతరగతి వాళ్ళు
అటు ఎక్కువ లేదు ఇటు తక్కువ లేదు, అయినా కానీ ఏదో మనోవేదన. కూలీలు ఖాళీ కడుపులతో కాలే కడుపులతో ఇల్లు సరిగ్గా లేక వసతులు లేక ఈ విధముగా అనేక బాధలకు గురి అవుతున్నారు. క్రీస్తు మనకి ఈనాడు తన గాయాలను చూపించి కరోనా గాయాలను చూపిస్తున్నాడు. కనుక మనం ఒక అడుగు ముందుకేస్తూ మనం చేతులు చాస్తూ, తీసుకోవటమే కాదు చేతులు చాస్తూ మనకున్నంతలో మనం ఇతరులకు సహాయం చేయాలి, ముఖ్యంగా ప్రార్థన ద్వారా. అపోస్తులు బయటికి పోయి ఆనందంతో ప్రకటించారు, మనం కూడా ఈ స్వార్థ ఆనందాన్ని ఇప్పుడు మనం బయటికి పోలేకపోయినా గృహంలోనే ఉంటూ కనుక ఏ సహాయమైన అన్నిటికంటే ప్రార్థన సహాయం చాలా బలమైనది. మనకున్న ఆయుధాల్లో ప్రార్థన ఒకటి మాత్రం కాదు, అదే ఉత్తమమైంది, అత్యుత్తమమైనది, శక్తి గలది, అత్యంత శక్తి గలదని మనం నమ్మాలి. కనుక దీని తర్వాతనే ఏ ఇతర సహాయమైన కనుక ప్రార్థిస్తూ కేవలం మాటలతో మాత్రమే కాకుండా ఇప్పుడే క్రొత్త లాక్డౌన్ ఆదేశాలు వచ్చాయి. దాంట్లో ఒకటి దైవారాధనలు, గుడులు, ప్రార్థనలు, సామూహిక ప్రార్థనలు పూర్తిగా నిషేధం. కనుక మనల్ని గుళ్ళ నుంచి దూరం చేయవచ్చు కానీ దేవుని నుంచి మనల్ని ఎవరు దూరం చేయలేరు. కనుక ఈనాడు మనకున్న గాయాలన్నింటిని చూస్తూ ప్రభు పంచ గాయాల వైపు చూస్తూ అపోస్తులు ఏ విధంగా వాళ్ళకున్న భయం అంతా పటాపంచలైపోయింది, తలుపులు తెరిచారు, కిటికీలు తెరిచారు, ఇక బయటికి పరిగెత్తారు, ప్రభుని గురించి, ఉత్థాన ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఇంటికి వెళ్ళిన తోమాస కబురు పంపినారు, రా మేము ప్రభువుని చూశామని. కనుక ఇంత గొప్ప ఆనందంతో క్రీస్తున్నారు. ఎందుకు వెళ్ళారా మనము అందరం పేద గొప్ప ధనిక భేద హెచ్చు తగ్గు లేకుండా భారతదేశం అంతా కూడా గాయానికి గురి అవుతుంది. కనుక సింహ బోనులో నుండి రక్షింపబడిన దాని విలువలే. అదేవిధంగా మనము అపోస్తులు భయాన్ని పటాపంచలు చేసిన ఆ ఉత్థాన క్రీస్తు మీలోని భయాన్ని పటాపంచలు చేయటం మాత్రమే కాదు ఆస్కానందాన్ని ఇచ్చి మిమ్మల్ని ఇతరుల గాయాలు మాన్పటానికి కూడా మీకు సహాయపడుతురు కాక. షాలోం, శాంతి.